హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై నెక్స్ట్ క్లాస్ ఆఫ్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ 2. ఈ క్లాస్లో మనం యూనిట్ 3 స్టార్ట్ చేయబోతున్నాం. సో మన టాపిక్ వచ్చేసి థియరీస్ ఆఫ్ ఎర్త్ ప్రెషర్. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎర్త్ ప్రెషర్. సో ఎర్త్ ప్రెషర్ అంటే బేసికల్లీ ఒక ల్యాటరల్ ఫోర్స్ అన్నమాట, ఎగ్జైటెడ్ బై సాయిల్ ఆన్ రిటైనింగ్ వాల్. రిటైనింగ్ వాల్ పైన ఓకే సాయిల్ ఏదైతే ఎగ్జైట్ చేస్తుందో ఆ ల్యాటరల్ ఫోర్స్ని మనం ఎర్త్ ప్రెషర్ అని చెప్పేసి అంటాం బేసికల్లీ. సో ఎర్త్ ప్రెషర్ బేసికల్లీ 3 టైప్స్లో క్లాసిఫై ఉంటుంది, యాక్టివ్, ప్యాసివ్ అండ్ ఎర్త్ ప్రెషర్ ఎట్ రెస్ట్. సో ఎర్త్ ప్రెషర్ ఈ విధంగా డయాగ్రమాటికల్లీ చూసుకున్నట్టయితే ఓకే మనకు ఈ టైప్స్లో కనిపిస్తాయి అన్నమాట. ఎర్త్ ప్రెషర్ ఎట్ రెస్ట్ దానివల్ల ఏమవుతుంది, ఎటువంటి ఇంక్లినేషన్ అనేది ఉండదన్నమాట. అండ్ యాక్టివ్ ఎర్త్ ప్రెషర్లో సమ్ సార్ట్ ఆఫ్ ఇంక్లినేషన్ అవుట్వర్డ్ సైడ్ ఉంటుంది, ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్లో ఇంక్లినేషన్ ఇన్వర్ట్ సైడ్ ఉంటుంది. సో దానికి సంబంధించి రిలేషన్షిప్ చూసుకున్నట్టయితే కనుక ఎర్త్ ప్రెషర్ రెస్ట్ దగ్గర స్ట్రెయిన్ అనేది హారిజాంటల్ డైరెక్షన్లో స్ట్రెయిన్ ఆబ్వియస్లీ 0గా ఉంటుంది, ఎందుకంటే రెస్ట్లో ఉంది కాబట్టి. సో టెన్షన్ పాజిటివ్గా ఉంటుంది, కంప్రెషన్ ఇక్కడ నెగిటివ్గా ఉంటుంది, ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ పైన ఎప్పుడైతే 3 డైరెక్షన్స్లో నుంచి ఓకే 3 డైమెన్షన్స్ కన్సిడర్ చేస్తే హారిజాంటల్లీ, వర్టికల్లీ ఓకే 3 సైడ్స్ నుంచి కూడా ఏదైతే కంప్రెషన్ డెవలప్ అవుతుందో అది నెగిటివ్లో వస్తుంది, ఓకే టెన్షన్ ఏదైతే డెవలప్ అవుతుందో అది పాజిటివ్లో వస్తుంది అన్నమాట. నెక్స్ట్ కోహెషన్ సాయిల్ మాస్, సబ్మెర్జ్డ్ సాయిల్ మాస్ సంబంధించి కోహెషన్ లెస్ సాయిల్ దాంట్లో ఉంటే ఓకేనా, దాంట్లో ఉంటే యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ అండ్ ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ ఏ విధంగా వ్యారీ అవుతుందో చూసుకున్నట్టయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ యాక్టివ్ ప్రెషర్ పర్ యూనిట్ లెంగ్త్ ఏమవుతుంది, 2 కాంపోనెంట్స్లో ఏదైతే ఇండివిజువల్లీ మనకు యాక్టివ్ ప్రెషర్ అప్టైన్ అవుతుందో దాని యొక్క సమ్మేషన్ ఓకే. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే హాఫ్ కేఏ గామా డాష్ హెచ్ ఇంటూ హెచ్ ఇంటూ 1, హెచ్ ఇంటూ 1 అనేది ఇక్కడ హైట్ అన్నమాట ఓకే. అండ్ అదేవిధంగా పిఏ 2 హాఫ్ గామా హెచ్ ఇంటూ హెచ్ సిమిలర్లీ. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే కేఏ గామా డాష్ హెచ్ స్క్వేర్ బై 2 ప్లస్ గామా డబ్ల్యూ హెచ్ స్క్వేర్ బై 2 ఎట్ హెచ్ బై 3 ఫ్రమ్ బేస్. హెచ్ బై 3 ఎందుకు, ట్రయాంగ్యులర్ కాంపోనెంట్ కాబట్టి దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ హెచ్ బై 3 హైట్ దగ్గర లై చేస్తుంది బేస్ నుంచి. సో టోటల్ ప్యాసివ్ ప్రెషర్ పర్ యూనిట్ లెక్కినప్పుడు ఏమవుతుంది, కేపీ గామా డాష్ హెచ్ స్క్వేర్ బై 2 ప్లస్ గామా డబ్ల్యూ హెచ్ స్క్వేర్ బై 2 ఎట్ హెచ్ బై 3 ఫ్రమ్ బేస్, బేస్ నుంచి హెచ్ బై 3 డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా కోహెషన్లెస్ సాయిల్ మాస్లోనే సాయిల్ మాస్ విత్ సర్చార్జ్ చూసుకున్నట్టయితే, సర్చార్జ్ మీన్స్ ఎక్స్టర్నల్లీ ఒక ప్రెషర్ యాక్ట్ అవ్వడం అన్నమాట. జనరల్లీ సర్చార్జ్ అని చెప్పేసి దేన్ని అంటారు, ఏదైనా కానీ ఒక సమ్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ యు హ్యావ్ టు పే ఫర్ ఎనీ ఛార్జెస్, ఎక్స్టర్నల్ మనీ ఓకేనా, దట్ యు హ్యావ్ టు పే ఫర్ సంథింగ్, దాన్ని మనం సర్చార్జ్ అని చెప్పేసి అంటుంది. సిమిలర్లీ ఇక్కడ ఎక్స్టర్నల్లీ ఏదైతే ఫోర్స్ మన సాయిల్ మాస్ పైన యాక్ట్ అవుతుందో దాన్ని సర్చార్జ్ అని చెప్పేసి అంటాము ఓకే. ఈ విధంగా సేమ్ టోటల్ యాక్టివ్ ప్రెషర్ ఏమవుతుంది, పిఏ 1 ప్లస్ పిఏ 2 అవుతుంది. అండ్ పిఏ 1 ఏమవుతుందంటే ఇక్కడ కేఏ క్యూ అవుతుంది, కేఏ క్యూ ఇంటూ హెచ్ ఇంటూ 1 అవుతుంది, ఎందుకంటే కేఏ 1 ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది, దాని యొక్క టోటల్ హైటే కదా. అండ్ ఈ విధంగా పిఏ 2 చూసుకున్నట్టయితే పిఏ 2 ఎక్కడ లై చేస్తుంది బేసికల్లీ, సో అది బ్యాక్ ఫిల్ దగ్గర యాక్ట్ అవుతుంది. సో కాబట్టి కేఏ గామా హెచ్ స్క్వేర్ బై 2 ఈ విధంగా కేఏ క్యూహెచ్ ప్లస్ కేఏ గామా హెచ్ స్క్వేర్ బై 2 అట్ ద రేట్ ఆఫ్ జెడ్ ఫ్రమ్ బేస్, హెచ్ బై 2 ఫ్రమ్ బేస్ వచ్చేసి కేఏ క్యూహెచ్ ఓకే. అండ్ హెచ్ బై 3 ఫ్రమ్ బేస్ వచ్చేసి కేఏ గామా హెచ్ స్క్వేర్ బై 2. ఓవరాల్గా ఇప్పుడు జెడ్ ఏమవుతుందంటే, ఓవరాల్గా ఇప్పుడు జెడ్ వచ్చేసి పిఏ 1 ఇంటూ హెచ్ బై 2 ప్లస్ పిఏ 2 ఇంటూ హెచ్ బై 3 బై పిఏ 1 ప్లస్ పిఏ 2. ఈ విధంగా టోటల్ ప్యాసివ్ ప్రెషర్ పర్ యూనిట్ లెంగ్త్ ఏమవుతుంది, పీపీ 1 ప్లస్ పీపీ 2 ఈజ్ ఈక్వల్ టు కేపీ క్యూహెచ్ ప్లస్ కేపీ గామా హెచ్ స్క్వేర్ బై 2 ఎట్ జెడ్ డాష్ ఫ్రమ్ బేస్. దట్ ఇంప్లైస్ జెడ్ డాష్ విల్ బి ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది, పీపీ 1 ఇంటూ హెచ్ బై 2 ప్లస్ పీపీ 2 ఇంటూ హెచ్ బై 3 బై పీపీ 1 ప్లస్ పీపీ 2. అండ్ అదేవిధంగా వాటర్ టేబుల్ ఎట్ డెప్త్ హెచ్ 1 ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ కనుక ఉండి ఉంటే, గ్రౌండ్ లెవెల్ నుంచి హెచ్ 1 హైట్లో హెచ్ 1 డెప్త్లో వాటర్ లెవెల్ ఉంది, అండ్ అప్పుడు ఈ విధంగా నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్లో డివైడ్ చేసుకున్నాం, పైన రెక్టాంగ్యులర్ దాని తర్వాత ట్రయాంగ్యులర్ దాని తర్వాత రెక్టాంగ్యులర్ అండ్ అదేవిధంగా
మళ్ళీ ట్రయాంగులర్ పోర్షను, అండ్ ఫోర్త్ కాంపోనెంట్ కూడా మళ్ళీ ట్రయాంగులర్ పోర్షను. ఈ విధంగా టోటల్ యాక్టివ్ ప్రెషర్ ఏమవుతుంది, యాక్టివ్ ప్రెషర్ 1, యాక్టివ్ ప్రెషర్ 2, 3 అండ్ 4 యొక్క సమ్మేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రయాంగులర్ పోర్షన్ ఏదైతే ఉందో దాంట్లో చూసుకున్నట్టయితే కనుక హాఫ్ బేస్ టు హెడ్ హాఫ్ బేస్ టు హెడ్ కాబట్టి బేస్ వచ్చేసి కేఏ గామా హెచ్ 1. సో హాఫ్ బేస్ ఇంటూ హెయిట్ ఈ విధంగా కేఏ గామా హెచ్ 1 కేఏ గామా హెచ్ 1 ఇంటూ పిఏ 1 బై 2. సో హెచ్ 1 ఇంటూ హెచ్ 1 ఏమవుతుంది, సారీ పిఏ 1 బై 2 కాదు హెచ్ 1 బై 2 అన్నమాట, హెచ్ 1 బై 2. ఎందుకంటే హెచ్ 1 అనేది హైట్, ఇక్కడ హాఫ్ బేస్ ఇంటూ హైట్ కదా, సో హాఫ్కి 1 బై 2 వచ్చింది. ఈ విధంగా హెచ్ 1 ఇంటూ హెచ్ 1 ఆల్రెడీ దీంట్లో బేస్లో హెచ్ 1 ఉంది, దాని యొక్క ప్రోడక్ట్తో హెచ్ 1 స్క్వేర్ అవుతుంది. సిమిలర్లీ అదేవిధంగా రెక్టాంగులర్ పోర్షన్ ఏదైతే ఉందో దాని యొక్క ఏరియా ఏమవుతుంది, దాని యొక్క ఏరియా ఓకే దాని యొక్క హైట్ హెచ్ 2, దాని యొక్క బేస్ కేఏ గామా హెచ్ 1 అయితే సో కేఏ గామా హెచ్ 1 హెచ్ 2 అవుతుంది పిఏ 3. సిమిలర్లీ కేఏ గామా డాష్ హెచ్ 2 స్క్వేర్ బై 2 పిఏ 4 గామా డబ్ల్యూ హెచ్ 2 స్క్వేర్ బై 2. ఈ విధంగా ఓవరాల్గా జెడ్ ఏమవుతుంది అంటే అప్పుడు పిఏ 1 ఇంటూ హెచ్ 2 ప్లస్ హెచ్ 1 బై 3 ప్లస్ పిఏ 2 ఇంటూ హెచ్ 2 బై 2 ప్లస్ పిఏ 3 ఇంటూ హెచ్ 3 బై 3 ప్లస్ పిఏ 4 ఇంటూ హెచ్ 2 బై 3 బై పిఏ టోటల్లీ ఓకే. అండ్ ఇప్పుడు కొహెసివ్ సాయిల్ మాస్ సంబంధించి చూసుకున్నట్టయితే వెన్ టెన్షన్ క్రాక్స్ ఆర్ నాట్ డెవలప్డ్ పిఏ ఈజ్ ఈక్వల్ టు కేఏ సిగ్మా జెడ్ మైనస్ 2C రూట్ కేఏ. ఓకే ఎప్పుడైతే టెన్షన్ క్రాక్స్ డెవలప్ అవు ఎప్పుడైతే టెన్షన్ క్రాక్స్ డెవలప్ అవుతాయో అప్పుడు సేమ్ అదే ఈక్వేషన్ వస్తుంది, కాకపోతే ప్లస్ 2C స్క్వేర్ అంటే కొహెజన్ యాక్ట్ అవుతుంది. కొహెజన్ని సపరేట్గా తీసుకుంటాం, స్క్వేర్ రూట్ ఆఫ్ కొహెజన్ స్క్వేర్ ఆఫ్ కొహెజన్ తీసుకుంటాం, పైస్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ కొహెజన్ని మనం యాడ్ చేస్తాం అన్నమాట ఉన్న ఈక్వేషన్కి. ఈ విధంగా ఎర్త్ ప్రెషర్ క్రిటికల్ హైట్ ఫర్ అన్సపోర్టెడ్ వర్టికల్ కట్ ఆఫ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎర్త్ ప్రెషర్ సంబంధించి, సో అదేమవుతుంది అప్పుడు క్రిటికల్ హైట్ ZC ఈజ్ ఈక్వల్ టు 2Z0. ఇక్కడ ఈ 2Z0 అనేది ఆ రెక్టాంగులర్ పోర్షన్ ఏదైతే ఉందో పైన, అంటే ఏదైతే న్యూట్రల్ యాక్సెస్ ఉందో ఇక్కడైతే 0 అయ్యిందో అక్కడ వరకు హైట్ అన్నమాట, టాప్ టు ఆ న్యూట్రల్ యాక్సెస్ దగ్గర హైట్ ఓకే, దాన్ని Z0 అని చెప్పేసి అంటారు. సో ఈ విధంగా టోటల్ ఈ బ్లూ కలర్ షేడెడ్ పోర్షన్ ఏదైతే ఉందో ఆ షేడెడ్ పోర్షన్ ఎంత అవుతుంది, దాని యొక్క ట్వైస్ అవుతుంది అంతే కదా. సో 2Z0 ఈజ్ ఈక్వల్ టు ZC. సో దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 2C రూట్ క్యూఏ అనేది దాని యొక్క బేస్ ఓకే, 2C బై గామా రూట్ క్యూఏ ఓకే, అండ్ 2C బై ఇక్కడ యాక్చువల్గా బై ఉంది, ఇక్కడ ఫిగర్లో మెన్షన్ చేయలేదు, 2C బై రూట్ కే ఓకే, అండ్ 2తో మల్టిప్లై చేస్తే ఆల్రెడీ 2 ఇంటూ 2 వస్తుంది, 2C బై గామా రూట్ క్యూఏ అది కేఏ అవుతుంది. అండ్ దాని యొక్క డెన్సిటీ గామా అవుతుంది. ఈ విధంగా చేస్తే కనుక ZC ఈజ్ ఈక్వల్ టు 4C ట్యాన్ ఆల్ఫా బై గామా ఈజ్ ఈక్వల్ టు 4C బై గామా ట్యాన్ 45 ప్లస్ 5 బై 2. ఈ 45 ప్లస్ 5 బై 2 అనేది ఏంది, యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ కేసులో ఏదైతే ఫెయిల్యూర్ ప్లేన్ ఉంటుందో అది హారిజెంటల్ ప్లేన్తో మేక్ చేసే యాంగిల్ అనమాట 45 ప్లస్ 5 బై 2. ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ కేసులో ఫెయిల్యూర్ ప్లేన్ వచ్చేసి 45 మైనస్ 5 బై 2, అంత యాంగిల్ హారిజెంటల్ ప్లేన్తో చేస్తుంది. సో ఒక ప్రాబ్లం చూసుకున్నట్టే కనుక ఏ 6 మీటర్ హై రిటైనింగ్ వాల్ ఈజ్ టు సపోర్ట్ ఏ సాయిల్ విత్ యూనిట్ వెయిట్ గామా ఈజ్ ఈక్వల్ టు 17.4 కిలోమీటర్ పర్ మీటర్ క్యూబ్, 5 ఈజ్ ఈక్వల్ టు 26 డిగ్రీస్, సి కొహెజన్ ఈజ్ ఈక్వల్ టు 14.36 కిలోమీటర్ పర్ మీటర్ స్క్వేర్, డిటర్మైన్ ద ర్యాంకిన్ యాక్టివ్ ఫోర్స్ పర్ యూనిట్ లెంగ్త్ ఆఫ్ వాల్ బిఫోర్ టెన్సైల్ క్రాక్ అక్కర్స్, ఆల్సో ఫైండ్ ద క్రిటికల్ పాత్ క్రిటికల్ డెప్త్. సో క్రిటికల్ డెప్త్ ఇప్పుడే మనం ఫార్ములా చూసుకున్నాం 4C బై గామా రూట్ క్యూఏ. ఇక్కడ మనకు సి తెలుసు అండ్ అదేవిధంగా గామా తెలుసు, బట్ కేఏ ఎంతో తెలియదు. కేఏకి ఫార్ములా యాక్టివ్ ఎర్త్ ప్రెషర్కి ఫార్ములా ఆల్రెడీ, కోఎఫిషియంట్ ఆఫ్ యాక్టివ్ ఎర్త్ ప్రెషర్కి ఫార్ములా 1 − sin φ / 1 + sin φ, 5 వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు. 5 వాల్యూతో కేఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ అదేవిధంగా ఓకే క్రిటికల్ డెప్త్ వాల్యూ దాని నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేఏ ఎలా కనుక్కుంటాం, 1 − sin φ / 1 + sin φ, 5 వాల్యూ 26 డిగ్రీస్ ఇచ్చాడు క్వశ్చన్లో. సో ఈ విధంగా కేఏ వాల్యూ 0.39 వస్తుంది. సో ZC లో పుట్అవుట్ చేస్తే కనుక క్రిటికల్ డెప్త్ కనుక్కోవడానికి 4C బై గామా రూట్ క్యూఏ. సో అన్ని వాల్యూస్ తెలుసు, పుట్అవుట్ చేసిన తర్వాత మనకు ZC క్రిటికల్ డెప్త్ వచ్చేసి
5.28 meters వస్తుంది. అండ్ అదేవిధంగా మనకు ఏమి కనుక్కోమన్నాడు, ర్యాంక్ ఇన్ యాక్టివ్ ఫోర్స్ పర్ యూనిట్ లెంగ్త్, దట్ మీన్స్ పిఏ కనుక్కోమన్నాడు. పిఏ మనకు ఆల్రెడీ అప్టైన్ చేస్తున్నాం కదా, ఇందాక చెప్పాను కొహెసివ్ సాయిల్లో వెన్ టెన్సైల్ క్రాక్స్ డస్ నాట్ అక్కర్ అండ్ వెన్ టెన్సైల్ క్రాక్స్ అక్కర్, ఓకేనా, ఇక్కడ బిఫోర్ టెన్సైల్ క్రాక్ అక్కర్స్ అంటే ఇంకా అక్కర్ కాలేదు అన్నమాట. అలాంటప్పుడు ఏమొస్తుంది, కేఏ సిగ్మా జెడ్ మైనస్ టూ సి రూట్ కేఏ. ఒకవేళ టెన్సైల్ క్రాక్స్ అక్కర్ అయిన తర్వాత, ఓకేనా, ర్యాంక్ ఇన్ యాక్టివ్ ఫోర్స్ పర్ యూనిట్ లెంగ్త్ ఫార్ములా చూసుకున్నట్టయితే సేమ్ ఇదే విధంగా వచ్చి ప్లస్ టూ సి స్క్వేర్ యాడ్ అవుతుంది. బట్ ఇక్కడ బిఫోర్ టెన్సైల్ క్రాక్ అక్కర్స్ అని చెప్పేసి చెప్పాడు క్వశ్చన్లో, అందుకని అప్పుడు ఏమవుతుంది ఈ ఫార్ములా రాసుకుంటాం మనం. కేఏ వాల్యూ తెలుసు, సిగ్మా జెడ్ వాల్యూ కనుక్కోవాలి. అండ్ అదేవిధంగా వాట్ ఎల్స్, ఓకే, ఈ కోషన్ వాల్యూ తెలుసు అండ్ అదేవిధంగా రూట్ కేఏ వాల్యూ తెలుసు మనకు. సో ఈ విధంగా అన్ని వాల్యూస్ పుట్అవుట్ చేసిన తర్వాత, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో సిగ్మా జెడ్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, గామా హెచ్ స్క్వేర్ బై టూగా రాసుకోవచ్చా, ఎందుకంటే స్ట్రెస్ విల్ బి ఈక్వల్ టు, ఓకే, డెన్సిటీ ఆర్ వాట్ యు సే యూనిట్ వెయిట్ ఏదైతే ఉందో, యూనిట్ వెయిట్ ఇంటూ ఏరియా బై టూ అనగానే అవ్వచ్చు, ఓకే. అండ్ అదేవిధంగా దీంట్లో కూడా మనము ఈ టూ సీలో కూడా హెచ్ అనేది మల్టిప్లై అవుతుంది. సో ఈ విధంగా ఓవరాల్గా 0.39 × 17.4 × 6² / 2 మైనస్ 2 × 14.36 × 6 × 0.39 రూట్ 0.39 చేస్తే 14.47 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. సో ఇది ర్యాంక్ ఇన్ యాక్టివ్ ఫోర్స్ పర్ యూనిట్ లెంగ్త్ అనమాట. నెక్స్ట్ మనకు ఒక ప్రాబ్లం అడగడం జరిగింది, ఫైండ్ అన్ యాక్టివ్ ఎర్త్ ప్రెజర్ అట్ డెప్త్ ఆఫ్ 3.6 meters ఇన్ శాండీ సాయిల్. ఓకే, శాండీ సాయిల్ మనకు ఇవ్వడం జరిగింది, అంటే కొహెజన్ లెస్ సాయిల్ అనమాట. సో అప్పుడు శాండీ సాయిల్ విత్ దాంట్లో ఇంటర్నల్ యాంగిల్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఎంత చెప్పాడు, 30 degrees, అంటే 5 వాల్యూ 30 degrees, హ్యావింగ్ ఏ డెన్సిటీ అంటే యూనిట్ వెయిట్ 1.9 gram per cc, అంతేనా. సో దాన్ని మనం ఏం చేసుకోవాలి, కేజీ పర్ మీటర్ క్యూబ్లో కన్వర్ట్ చేసుకోవాలి, అంతే కదా. పైన ప్రాబ్లం చూసుకున్నట్టయితే దీంట్లో మనకు కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్లో ఇచ్చాడు, దీంట్లో మనకు గ్రామ్ పర్ సీసీలో ఇచ్చాడు, దాన్ని మనం ఏం చేయాలి, కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేయాలంటే 9.81తో మల్టిప్లై చేయాలి అండ్ ఈ గ్రామ్స్ ఏదైతే ఉందో దాన్ని కిలోగ్రామ్స్లో కన్వర్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజీస్లో కన్వర్ట్ చేయాలి, దాని తర్వాత కిలో న్యూటన్లో కన్వర్ట్ చేయడానికి 9.81తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు ఓవరాల్గా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనకు కనుక్కోమని చెప్పించింది యాక్టివ్ ఎర్త్ ప్రెషర్, అంతేనా. యాక్టివ్ ఎర్త్ ప్రెషర్కి ఫార్ములా కేఏ సిగ్మా జెడ్ మైనస్ టూ సి రూట్ కేఏ, ఆర్ అదర్వైజ్ కేఏ గామా హెచ్ స్క్వేర్ బై టూ మైనస్ టూ సి హెచ్ రూట్ కేఏ, ఓకేనా. ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ విధంగా పిఏ ఏమవుతుందంటే ఆ వాల్యూస్ అన్ని పుట్అవుట్ చేసిన తర్వాత 1/3 × 18.63 అనేది ఇక్కడ గామా అన్నమాట. కేఏ ఇక్కడ 1/3 ఎలా వచ్చింది, ఆ ఫామ్లో 1 − sin 5 / 1 + sin 5లో 5 వాల్యూ 30 degrees పుట్అవుట్ చేసిన తర్వాత 1/3 వస్తుంది. గామా వాల్యూ 18.63 ఎలా వస్తుంది, ఏదైతే గ్రామ్ పర్ సీసీలో ఉన్న వాల్యూ ఉంటుందో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజెస్లో కన్వర్ట్ చేయడానికి, గ్రామ్లో ఉన్నది కేజెస్లో కన్వర్ట్ చేయడానికి ఏం చేయాలి, మనం 10⁻³తో మల్టిప్లై చేయాలి, ఓకే. 10⁻³తో ఈ విధంగా మల్టిప్లై చేస్తాము, మల్టిప్లై చేసి న్యూటన్స్లో అప్టైన్ చేయడానికి 9.81తో మల్టిప్లై చేస్తాం, ఈ విధంగా 18.63 వాల్యూ వస్తుంది. అండ్ అదేవిధంగా హెచ్ వాల్యూ వచ్చేసి టోటల్ డెప్త్ వచ్చేసి 3.6 ఇవ్వడం జరిగింది, మైనస్ టూ సి హెచ్ రూట్ కేఏ, అంటే ఇక్కడ సి కొహెషన్ లెస్ సాయిల్ కాబట్టి మనం ఏం చేస్తాం, సి వాల్యూ 0 వేసుకుంటాం, కాబట్టి ఓవరాల్గా అదంతా 0 అయిపోతుంది. అప్పుడు పిఏ వాల్యూ 40.24 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఓవరాల్గా అప్టైన్ అవుతుంది. సో ఈ క్లాసులో ఇంతవరకే, స్టేట్ కన్ఫర్మ్ అయ్యి మోర్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.